Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ బుక్ అయిన బండ్ల గణేష్ ఆడుకుంటున్న వైసీపీ జనసేన. టాలీవుడ్ ప్రొడ్యూసర్ యాక్టర్ బండ్ల గణేష్ మరోసారి బుక్ అయ్యాడు. 24 గంటల క్రితం ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో చిరంజీవిని కలిపినందుకు సినిమా అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బండ్ల గణేష్ను వాడరాని భాషలో ట్రోల్ చేశారు. ఇంకా పాత గాయమే నయం కాలేదని చూస్తూ ఉంటే మళ్ళీ ఈసారి పొలిటికల్ వ్యవహారాల్లో తలదూర్చారు. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉంటుంది. అదే ఉద్దేశంతో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైసీపీ నేతలతో పాటు జన సైనికులకు కడుపు మండిపోయేలా చేసింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27వ తేదీ నుండి యువగళం పేరుతో చేపడుతున్న పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ దిగ్విజయ ప్రాప్తిరస్తు అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఆయన ఓ రాజకీయ నాయకుడిగా చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అంతేకాదు, లోకేష్కి నారా బ్రాహ్మణి తిలకం దిద్దుతున్న ఫోటోని ట్విట్టర్లో ట్యాగ్ చేశారు టెంపర్ మూవీ ప్రొడ్యూసర్. ఈ ట్వీట్పై టీడీపీ అభిమానులు ఒక్క థ్యాంక్స్ మాటతో సరిపెడుతూ ఉంటే మరికొందరు మాత్రం చెప్పలేని విధంగా తిట్టుపోస్తున్నారు. బండ్ల గణేష్, అసలు నీకేం కావాలో చెప్పు అని ఒక నెటిజన్, టూ సైడ్ బ్యాటింగ్ కరెక్ట్ కాదు, ఏదో ఓవైపు ఉండు లేదంటే రన్అవుట్ అవుతావంటూ మరో నెటిజన్ కౌంటర్లు ఇస్తూ ఉంటే మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటికీ బండ్ల గణేష్ నటుడిగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన టాప్ ఆర్టిస్ట్ అనే గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. సుమారు 10లోపు సినిమాలు నిర్మించినా ఒకటి అరా తప్ప చాలా ఫ్లాప్లే మూటగట్టుకున్నారు. ఇదంతా ఎందుకులే అని కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రాజకీయాల్లో కూడా కాంగ్రెస్లో ఉండి తర్వాత బయటకు వచ్చి నిన్నటి వరకు జనసేన అని ఇప్పుడేమో టీడీపీకి వంత పలుకుతూ ఉంటే నెటిజన్లు బండ్ల గణేష్ నీకు చిప్పు దుబ్బిందా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఏదో విధంగా వార్తల్లో ఉండాలనే బండ్ల గణేష్ ప్రయత్నం బెడిసికొడుతోంది. సినిమా వ్యవహారాల్లో తలదూర్చిన చేదు అనుభవమే ఎదురవుతోంది. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినా అన్పాపులర్ అవుతున్నారని కొందరు అభిమానులు అంటున్నారు. బండ్ల గణేష్ వ్యవహారం చూడబోతే రాను రామ్ గోపాల్ వర్మను మరిపించేలా ఉన్నాడని మరికొందరు సెటార్లు వేస్తున్నారు. నీకెందుకు రాజకీయాలు, పోయి పని చూసుకోవచ్చు కదా అని ఇంకొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.